చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న కాలమంతా ఈ స్కీమ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, అంగన్వాడీలు, ఆశాలు, వీళ్ళందరూ చాలా ఇబ్బందులకు గురైనారు, వేధింపులకు గురైనారు. కాబట్టే దాదాపు 2 సంవత్సరాలు అవిశ్రాంతంగా పోరాడారు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ప్రతిరోజు నిర్బంధం, ప్రతిరోజు అరెస్టులు ఇట్లా ఫేస్ చేశారు. కాబట్టి ఎన్నికల్లో వీళ్ళందరూ సహజంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోవాలని పని కట్టుకుని కసిగా ఆ ప్రభుత్వాన్ని ఓడించి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేశారు. వైఎస్ఆర్సీపీ అత్యధిక మెజార్టీ, వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ మెజార్టీ వచ్చారు. వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ మెజార్టీ రావడానికి కార్మికుల్లో, చిన్న చిన్న ఉద్యోగుల్లో ఉండే కసినే ప్రధాన కారణం. ఆ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మరి కొత్తగా ఏర్పడింది, మాకు న్యాయం చేస్తుందని చాలా ఆశలు, చాలా ఆకాంక్షలు పెట్టుకున్నారు, భ్రమల్లో ఉన్నారు, మా జీవితాలు బాగుపడతాయని. దాని తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తను పాదయాత్రలు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు నేను అమలు జరుపుతాను, ఆశా వర్కర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తాను, ఐకేపీ యానిమేటర్లకు 10,000 రూపాయలు జీతం చేస్తాను, పారిశుద్ధ కార్మికులు ఎవరు చేయలేనంత సేవ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి 18,000 రూపాయలు అక్టోబర్ నుంచి ఇస్తాను అని ఈ రకంగా వాగ్దానాలు చేస్తూ రోజుకోటి చెప్పడం. తర్వాత మంత్రివర్గం యొక్క మొదటి సమావేశంలోనే అనేక మంది చిన్న చిన్న ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయడం లేదా తీర్మానాలు చేయడం లేదా వేతనాలు పెంచడం, దీంతో ఈ కార్మికులందరూ చాలా సంతోషపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం మా గురించి ఆలోచిస్తుంది, మాకు న్యాయం జరుగుతుంది, రాబోయే కాలంలో ఇంకా మంచి జీవితం మాకుంటుంది అనుకున్నారు. అయితే వరుసగా రోజులు గడిచే కొద్దీ అసలు స్వరూపం బయటపడుతుంది. ఎందుకంటే పైనేమో ముఖ్యమంత్రి గారు ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, కక్ష సాధింపులు ఈ ప్రభుత్వంలో ఉండవు, మేము ఎవరి మీద పగతో రాలేదు, మేము ఎవరిని పగ సాధించము, మేము ప్రజలు అధికారంలో ఇచ్చింది మాకు మంచి చేయాలని, అభివృద్ధి చేయాలని మేము చేసి చూపిస్తామన్నారు. ఈ మాట ముఖ్యమంత్రి గారి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ లేదా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం అంతా అంగీకరిస్తుందేమో అని మేము అనుకున్నాం. కానీ ఆచరణలో కింద చూస్తే కక్షసాధింపు చర్యలు, పగసాధింపు చర్యలు, వేధింపులు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం కంటే ఎక్కువ మోతాదులో జరుగుతున్నాయి. ఉదాహరణకు ఐకేపీ యానిమేటర్లకు 10,000 రూపాయలు చేశారు. 3,000 నుంచి 10,000 అనే అబద్దాలు చెప్తున్నారు కానీ కానీ 3,000 నుంచి 10,000 కాదు, వాళ్ళకి ఇంతకుముందే 5,000 రూపాయలు జీతం చేస్తున్నారు, ఇప్పుడు 10,000 రూపాయలు చేశారు మంచిదే. కానీ కింది స్థాయిలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే 10,000 రూపాయలు మేము మీకెందుకు ఇవ్వాలా, మా కార్యకర్తలను పెట్టుకుంటాం కాబట్టి మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి, మీరు ఈ ఉద్యోగం మానేయండి. ఏదైనా ఉద్యోగం మానేయాలంటే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి, ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ఉద్యోగం తొలగిస్తే సరే, అది మంచిగా చెడ్డదా దాని మీద ఏం ఫైట్ చేయాలని చూడొచ్చు. ఇప్పుడు అది కూడా లేదు, ఏ అధికారి చెప్పడు, అనధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గ్రామంలో పిలిచి చెప్తారు, నువ్వు రేపటి నుంచి పనిలోకి రావద్దు, మా మనిషిని పెట్టుకుంటున్నావు. ఇది అరాచకం తప్ప ఇంకోటి కాదు. ఈ రకమైనటువంటి ప్రభుత్వాన్నే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మేము స్థిరపరచాలా అనుకుంటే చాలా భ్రమ. చంద్రబాబు నాయుడు ఇట్లాగే చేశాడు జన్మభూమి కంపెనీతో, ఏమైనాడు, అడ్రస్ లేకుండా అయిపోయినాడు. ఈ రోజు మేము చెప్తున్నాం ఐకేపీ యానిమేటర్స్ తీసేస్తున్నారు, ఆశా వర్కర్లను తీసేస్తున్నారు, కొన్ని చోట్ల అంగన్వాడిని తీసేస్తున్నారు, కొన్ని చోట్ల మధ్యాహ్న భోజన కార్మికులను అయితే వందల సంఖ్యలో, ఒకరు ఇద్దరు కాదు, వందల సంఖ్యలో జిల్లాలు తీసేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళు కూర్చొని చేసిన తీర్మానం ఏంటంటే మగవాళ్ళుగా ఎవరైతే యానిమేటర్స్ ఉన్నారో ఈ మగవాళ్ళందరినీ తీసేద్దాం, ఒక 300 పోస్టులు వస్తే ఈ 300 పోస్టులు మనం పంచుకున్నాం. అంటే రాజ్యాన్ని పంచుకుని కొల్లగొట్టడానికి ఏమన్నా మీ జాగిరా అని నేను అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ప్రజలకు చేసిన వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారు, నవరత్నాలు ఇస్తామంటే అధికారంలోకి వచ్చారు, మంచి చేస్తాం మేము, మాకు ఒక్క అవకాశం ఏంటి, జగన్కి ఒక్క అవకాశం ఏంటి అంటే జగన్ ఓట్లేస్తే ఈ ఒక్క అవకాశం జనం పుట్టగొట్టడానికి, జనాన్ని నట్టెట్లో ముంచడానికి వాడుకుంటామంటే ఎవడు అంగీకరిస్తాడు. మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. తొలగింపులు అది యానిమేటర్లు కావచ్చు, ఐకేపీ యానిమేటర్లు లేదా ఆశా వర్కర్లు లేకపోతే మధ్యాహ్న భోజన వర్కర్లు లేకపోతే అంగన్వాడీలు, ఏ ఒక్కరైనా పని చేస్తున్న వాళ్ళని తొలగిస్తే మాత్రం సిఐటియుగా క్షమించే ప్రశ్నే లేదు, సహించే ప్రశ్నే లేదు, తీవ్రమైనటువంటి ప్రతిఘటన నిర్మిస్తాం మేము. మేము చెప్పేది ఏంటంటే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారా, తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వండి, ఛార్జ్షీట్ ఇవ్వండి, సమాధానం చెప్తారు, మీకు నచ్చితే పెట్టుకోండి, నచ్చకపోతే యాక్షన్ తీసుకోండి, మాకేం అభ్యంతరం. అట్లా కాకుండా ఎన్మాసే అంటే
ఇదిగో ఈ మొత్తం ఈ మండలంలో ఉండే వాళ్ళు మాకు చేయలేదు, మాకు ఓట్లు వేయలేదు, కాబట్టి వీళ్ళందరినీ తొలగిస్తాం. రాజ్యాంగంలో ఎక్కడ ఓట్లేస్తేనే ఉద్యోగం చేయాలో, ఓట్లు వేయకపోతే ఉద్యోగం చేయకూడదని ఎక్కడ లేదు. ప్రతిపక్షాలకు ఓటు వేయచ్చు, ఇంకో పక్షానికి ఓటు వేయచ్చు, పాలక పార్టీకి ఓటు వేయచ్చు. ఓటు అనేది పౌరుడి యొక్క హక్కు. ఈ దేశంలో పౌరులుగా వాళ్ళు వాళ్ళ హక్కును వినియోగించుకున్నారు. ఎవరికి వేశారనేది అది ఇమ్మెటీరియల్. మీకేం సంబంధం? వాళ్ళ పనికి సంబంధించి మీరు జీతం ఇస్తున్నారు తప్ప వాళ్ళు ఓటకు కాదు కదా. మరి వాళ్ళు పని చేస్తున్నారు లేదా? పని చేస్తున్న ఏ ఒక్కరిని కూడా తొలగించడానికి వీల్లేదు. వీళ్ళు నిన్న మొన్న రాలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అపాయింట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంటే ముందుండేటువంటి ప్రభుత్వాలు, ఈవెన్ కొంతమంది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఎలాంటి విచక్షణ చూపకుండా అందరినీ తీసేస్తాము, మేము కొత్త మనుషులు పెట్టుకుంటాము, మా వాళ్ళకి నిరుద్యోగం ఉంది అనే పద్ధతిలో, ఇదేం ఉద్యోగాల కల్పన స్కీములు కావు ఇవి. ఇవి ప్రజలకు సేవ చేయాలా, నిర్దిష్టంగా అనుభవం కావాలా, దాని తగిన పద్ధతిలో సేవ చేస్తే మీరు ఇచ్చేటువంటి పారితోషికం ఇస్తున్నారు. మీరు అదేం లేకుండా ఇప్పుడు సేవ కూడా అవసరం లేదు మాకంటే అంటే పారితోషికం మీరు అంటే ఉద్యోగులను తొలగించడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఉద్యోగుల తొలగింపును ఏ రకంగానూ మేము సమర్థించాం, తప్పనిసరి పోరాడతాం, ప్రతిఘటిస్తాం. రేపు అసెంబ్లీ సందర్భంగానే అవసరమైతే ప్రతిఘటన పోరాటం జరుగుతుంది. ప్రభుత్వం మొత్తం వర్కర్లందరినీ పనిలో పెట్టుకోవాలి. పనిలో పెట్టుకొని రివ్యూ చేసి ఒక్కొరిని ఈ పద్ధతిలో మీరు ఏదైనా చేయాలనుకుంటే యూనియన్లతో మాట్లాడండి, యూనియన్తో మాట్లాడి యూనియన్ చెప్పండి రీహాబిలిటేట్ చేయిస్తాం మేము అని ఆ రకంగా పరిష్కారం తీసుకోవాలి. పాటలు కాకుండా ఏ ఒక్కరు చిరుద్యోగుల్ని, అంగన్వాడీల్ని, ఆశ మధ్యాహ్నం భోజనం ఇటువంటి వాళ్ళని తొలగించడానికి కనుక సిద్ధపడితే ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నాం. సిఐటియుగా ఈ విషయంలో అన్కాంప్రమైజ్డ్గా మేము పోరాడతాం. మా తుది ఓపిక ఉన్నంత వరకు కూడా మేము ఈ విషయంలో ప్రభుత్వానికి పోరాడుతున్నాం.